చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు చూడు, అదే అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. పిల్లలు అందరూ బాగున్నారా? మీ అందరికీ నాలుగో తరగతి పరిసరాల విజ్ఞానంకు స్వాగతం. అందరూ నోట్బుక్ పెన్నుతో సిద్ధంగా ఉండండి. మనము ఇంతకుముందు క్లాస్లో చెరువులు, వాటి యొక్క నిర్మాణం, రాష్ట్రంలోని పెద్ద చెరువుల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు చెరువు కాలుష్యం అంటే ఏంటి, అది ఏ విధంగా జరుగుతుందో నేర్చుకుందాం. అసలు కాలుష్యం అంటే ఏంటి పిల్లలు, ఎవరైనా చెప్పగలరా? కాలుష్యం అంటే వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారం కలవడం. దేంట్లో కలవడం? నీటిలో కలిస్తే నీటి కాలుష్యం అంటాము, గాలిలో కలిస్తే గాలి కాలుష్యం అంటాము, మొత్తం వాతావరణంలో కలిస్తే వాతావరణ కాలుష్యం అంటాము, అవునా? అయితే మనం చెరువుల గురించి తెలుసుకున్నాం కదా, ఈరోజు చెరువులు ఏ విధంగా కలుషితం అవుతాయి, వాటి యొక్క కాలుష్యం గురించి, కారకాల గురించి తెలుసుకుందాం. మా ఊర్లో నావుల చెరువుకి దగ్గరలో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలని ఒక పెద్ద మనిషి ఆలోచించాడు. అయితే గ్రామ ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? దాన్ని కట్టనివ్వలేదు. ఎందుకు? ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఆ యొక్క ఫ్యాక్టరీ కడితే అందులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారం అంతా కూడా మా యొక్క నాగుల చెరువులో కలుస్తుందని మా గ్రామ ప్రజలందరూ ఆ సమయంలో ఏకమై అతన్ని ఊర్లో ఆ కర్మాగారాన్ని కట్టనివ్వలేదు. అంటే గ్రామంలో ప్రజలు ఉంటారు కదా, జంతువులు పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా, మరి అవి బ్రతకాలంటే మనకు చెరువే ఆధారం. మా ఊర్లో అయితే నాగుల చెరువు ఆధారం. అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా అంతటికీ కూడా చెరువులు ఆధారంగా ఉంటుంటాయి కదా. అందువలన ఊర్లో ఉన్నటువంటి చెరువులకు దగ్గరలో, గ్రామాలకు దగ్గరలో ఎటువంటి కర్మాగారాలను కట్టడానికి మా యొక్క గ్రామ జనాభా ఒప్పుకోలేదన్నమాట. అందరూ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి తద్వారా పైన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం వారు దానిని క్యాన్సిల్ చేశారు. ఎందుకు? కలుషితం అవుతుంది. దేని ద్వారా? ఫ్యాక్టరీ ద్వారా. ఈ యొక్క స్లైడ్ గమనించండి పిల్లలు, ఆ యొక్క చెరువు చూడండి ఎంత అందంగా ఉంది కదా, చుట్టూ చెట్లు, అవునా, బావి కదా. మనకు మన గ్రామ ప్రజలకు చెరువులు ఎంతో ఆధారం. వ్యవసాయానికైనా తాగునీటికైనా ఏ రకంగా అయినా కూడా అది ముఖ్య ఆధారం. అలాంటిది ఆ చెరువుని కలుషితం చేస్తే మనం ఊరుకుంటామా? లేదు కదా. కాబట్టి మనం తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మనకు చెరువులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది, ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. మీ ఊర్లో చెరువు ఉంటే ఒకసారి ఉదయం పూట, సాయంత్రం పూట ఆ విధంగా వెళ్ళి చూడండి. చూడడానికి ఎంతో రమ్యకరంగా ఉంటుంది కదా. అందమైన చెరువు యొక్క బొమ్మ చిత్రాన్ని ఇక్కడ గమనించండి. చుట్టూ చెట్లు, మధ్యలో నీరు, చాలా బాగుంది కదా. మరి ఈ చెరువు నీరు మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. తాగునీరు, సాగునీరు, ప్రజల యొక్క అవసరాన్ని తీర్చడానికి అనేక రకాలుగా ఈ యొక్క చెరువులు ఉపయోగపడుతున్నాయి. మరి ఈ యొక్క చెరువులు ఏ విధంగా కలుషితమవుతున్నాయి? మన గ్రామాల్లో చాలామంది ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు గట్ల వైపు వెళ్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. ఆ విధంగా
కలుషితం అవుతుంది. అవునా? ఇంకొక రకం పశువులను గొర్రెలను ఈ చెరువులోనే కడుగుతూ ఉంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు. అర్థమవుతుందా? మరి పొలంలో ట్రాక్టర్లు దున్నించారు. ఆ ట్రాక్టర్లు మట్టితో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ట్రాక్టర్లను కూడా అదే చెరువులో కడుగుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది? మన చెరువు నీరు మొత్తం మురికి నీరుగా మారిపోతుంది. అర్థమవుతుందా పిల్లలు? అదే నీరు త్రాగడానికి ఉపయోగిస్తున్నాము, అదే నీరుని పశువులను కడగడానికి, వాహనాలను కడగడానికి ఉపయోగిస్తున్నాము. ఇంకెవరైనా చెప్పండి నాన్న, ఏ విధంగా చెరువు కలుషితం అవుతుంది? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు చిన్న. మీ అమ్మ రోజు చెరువులో ఏముతుకుతుంది? బట్టలు ఉతుకుతుంది కదా. ఆ మురికి అంతా ఎందులో కలిసిపోతుంది? ఆ చెరువులోనే కలిసిపోతుంది. అవే నీటిని మనం ఏం చేస్తున్నాం? త్రాగడానికి ఉపయోగిస్తున్నాం కదా. ఇంకా బట్టలు ఉతకడానికి, పశువులను కడగడానికి, అన్నిటికీ ఉపయోగిస్తున్నాం. మరి మన యొక్క చెరువులు వేటికి నిలయంగా ఉంటున్నాయి? చూడండి ఇక్కడ ఈ యొక్క చిత్రాన్ని గమనించండి. పక్షులకు నిలయం మన చెరువులు. అక్కడ బాతు, రకరకాల పక్షులు చూడండి. పక్షులన్నీ కూడా మన చెరువులపైనే ఆధారపడి ఉంటాయి. కొంగలు, పిట్టలు. ఉదయాన్నే మనం అలా వాకింగ్కి వెళ్ళామనుకోండి, చెరువు దగ్గరికి పక్షుల రాగాలు వినిపిస్తూ ఉంటాయి. అవి నీటిపైన ఎగురుతూ, తేలియాడుతూ, ఈత కొడుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి పక్షులకి దాహం తీర్చడానికి, పశువులకి దాహం తీర్చడానికి మన యొక్క చెరువులు ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క చిత్రాన్ని చూడండి. చెరువు దగ్గర సూర్యుని అందాలు. ఉదయం సూర్యోదయం సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళండి. ఎంత రమ్యంగా ఉంటుంది కదా ఆ సూర్యుడు. అదేవిధంగా సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయానికి, అంటే సూర్యాస్తమయ సమయానికి కూడా వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడడానికి కను విందుగా ఉంటుంది. ఇంకా చెరువులో ఎలాంటి మొక్కలు కనిపిస్తాయి మీకు చూడండి. చెరువులో కలువ అందాలు. మా ఊర్లో నాగుల చెరువులో ఇదే విధంగా కలువ పూలు, తామర పూలు దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడము, వీడియోలు తీసుకోవడము, వాటితో ఆడుకోవడము చేస్తూ ఉంటారు. కానీ పెద్దలు లేకుండా ఏం వెళ్ళరు సుమా, జాగ్రత్త. మీరు కూడా ఆ విధంగా వెళ్ళకూడదు. చూడండి ఇక్కడ చెరువు అందాలు అబ్బురపరిచే విధానం అని ఉంది కదా. మీకేం గమనిస్తున్నారు ఇక్కడ? మీరు సూర్యుని గమనిస్తున్నారు. ఆ యొక్క ప్రతిబింబం నీటిలో పడి చాలా రమ్యకరంగా ఉంది కదా. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి పిల్లలు? ఆకులు. ఏం ఆకులు? ఏం చెట్లు అయి ఉంటాయి? గుర్రపు డెక్క ఆకులు. ఏంటి అవి? గుర్రపు డెక్క ఆకులు. ఇవి చెరువుల్లో పెరిగి బాగా వాటి యొక్క ప్రవాహానికి అంతరాయంగా మారుతాయి, అంటే అడ్డుగా ఉంటాయన్నమాట చెరువు నీరు ప్రవహించడానికి, ముందుకి వెన్నికి ఆ రకంగా ప్రవహించడానికి. ఆ గుర్రపు డెక్క ఆకు అడ్డుగా మారుతుంది. అది బాగా పేరుకుపోయి లోపల ఇంకా కలుషితం ఏర్పడుతుంది. కాబట్టి అది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఒక చెరువు, పెద్ద చెరువు. కానీ మీకు చెరువులాగా లేదు కదా, ఒక మైదానంలాగా గడ్డితో ఉన్నటువంటి మైదానంలాగా కనిపిస్తుంది కదా. కానీ ఇదంతా చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కల ఆకు యొక్క చిత్రం కదా. అక్కడి వరకు కన్ను చూపు మేర వరకు కూడా నీరు కనిపించట్లేదు, మొత్తం ఈ ఆకే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ నీటి యొక్క ప్రవాహానికి అది అడ్డుగా మారుతుంది. చూడండి ఇక్కడ గుర్రపు డెక్కల ఆకు తొలగించు విధానం. ఇక్కడ ఒక యంత్రం, ఒక ఏమంటారు, ఒక వాహనం కనిపిస్తుంది కదా. ఈ యొక్క వాహనం సహాయంతో ఏం చేస్తుంటారంటే ఇందులోకి ఈ యొక్క ఆకుని తీసి తొలగిస్తూ ఉంటారు. ఇదిగా నిరంతరం చేస్తూ ఉంటారు. ఆకు వస్తున్న కొలది ఆ యొక్క ఆకును దాంట్లోకి సేకరించి చెరువుల నుండి తీసివేయడం జరుగుతుంది. ఇదిగో ఈ రకంగా. అర్థమవుతుందా పిల్లలు? ఇదంతా ఆకునంతా తీసేస్తూ, దీని యొక్క పనే అది, ఈ యంత్రం యొక్క పనే అది. మనకు
వరికోత మిషన్లు ఏ విధంగా పంటను కోస్తూ ఉంటాయో అలాంటిదే ఇది కూడా ఒక వాహనము. ఇలా పేరుకుపోయినటువంటి ఆకులను చెరువుల నుండి తీసివేయడానికి కనిపెట్టిన యంత్రం అన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా పిల్లలు, మా ఊర్లో నాగుల చెరువు దగ్గర కర్మాగారాన్ని కడుతుంటే మా గ్రామ ప్రజలు ఒప్పుకోలేదు అని. ఎందుకు? ఈ చిత్రాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ యొక్క పైపుల నుండి వ్యర్థమైన నీరు, కలుషితమైన నీరు ఎంత నల్లగా మురికిగా ఉందో గమనించండి పిల్లలు. ఈ నీరంతా మన చెరువులో కలిస్తే ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది, అది కలుషితం అయిపోతుంది. ఈ నీరంతా చెరువులో కలిస్తే అది కలుషితం అయిపోతుంది. తద్వారా ఆ నీరు తాగడం వల్ల మనకు రోగాలు, జబ్బులు వచ్చి అనారోగ్యాల పాలవుతుంటాం కదా. చూడ్డానికి ఎంత ఘోరంగా ఉంది చూడండి. అలాంటిది ఆ నీటిని మనం త్రాగాలి అంటే ఎంత విషపూరితమై ఉంటాయి అవి. కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అంటే మొత్తం కెమికల్స్ ఇవే ఉంటూ ఉంటాయి. అందులో నుండి వచ్చిన నీళ్ళు ఏ విధంగా ఉంటాయి? ఆ నీరు మొత్తం కెమికల్స్ ఇవే కలిగి ఉంటాయి. అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఇలాంటి కర్మాగారాలను ఊరికి దగ్గరలో అస్సలు కట్టనివ్వకూడదు. అది గాలిని కలుషితం చేస్తుంది, నీటిని కూడా కలుషితం చేస్తుంది. ఈ యొక్క చిత్రాన్ని గమనించండి పిల్లలు, మూసీ నది కాలుష్యం చూడండి. ఇక్కడ అబ్బాబ్బా ఎంత చెత్త చెదారం గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయింది. మన ఇళ్లలో నుండి వచ్చేటువంటి మురికి పదార్థాలు, వ్యర్థ పదార్థాలు డ్రైనేజ్ కాలువల ద్వారా పెద్ద కాలువలకు చేరుకొని ఆ కాలువలోని నీరు ఈ విధంగా మూసీ నదిలోకి కలుస్తూ ఉంటుంది. అంటే ఆ నది, ఆ నీరు ఎంత కలుషితం అయిపోయిందో మీరు చూడవచ్చు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది మరి? ఎవరేశారు? ఎవరు వేస్తుంటారు నీళ్ళల్లో ఇదంతా? మనమే, ప్రజలమే వేశాము. అది ఏ ఒక్కరి తప్పు కాదు, అందరి తప్పు. ఇలా నడుస్తూ మీరు వాకింగ్కి వెళ్తున్నారు అనుకుందాం. చెరువు దగ్గరలో ఏం చేస్తారు? అరటిపండు తింటారు, ఏదో బిస్కెట్ తింటారు. అప్పుడు ఏం చేస్తారు? అరటిపండు తొక్కని, బిస్కెట్ ప్యాకెట్ కవర్ని ఏం చేస్తారు? ఆ నీళ్ళల్లో అదలా పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు కలుషితం అయిపోతుంది కదా. ప్లాస్టిక్ మన భూమిలో కానీ నీటిలో కానీ కరగదు. అర్థమవుతుందా? కొన్ని వేల ఏండ్ల సంవత్సరాలు పడుతుంది. మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెరువులను కలుషితం చేయడం ఆపేయాలి. అర్థమవుతుందా పిల్లలు? ఇది ఏ ఒక్కరి తప్పు కాదు. ప్రజలందరూ తమకు తాముగా ప్లాస్టిక్ని నిరోధించి దాని బదులుగా పేపర్ను, బట్టను వాడాలి. ఈ విధంగా కాస్త కాలుష్యాన్నైనా మనం తగ్గించిన వారిమి అవుతాము. పిల్లలు, మీ అందరూ బాగా ఆలోచించి చెప్పండి, మనం ఇష్టంగా నవరాత్రులు జరుపుకునే పండగ ఏంటి? వినాయక చవితి. ఆ సమయంలో ఏం చేస్తుంటారు? ప్రతిరోజు పూజలు చేసి చివరి రోజున ఏం చేస్తారు? వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఎక్కడ నిమజ్జనం చేస్తారు చెప్పండి పిల్లలు? ఎక్కడ చేస్తారు దాన్ని? నీటిలో. మీకు దగ్గర పట్ల ఉన్న చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో చేస్తూ ఉంటారు కదా. మరి ఆ వినాయక విగ్రహాలు దేనితో తయారవుతాయి చెప్పండి, తెలుసా మీకు? ఏం చెప్పారు? పిఓపి. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది చాలా కెమికల్స్తో తయారు చేయబడి ఉంటుంది. అలాంటి పిఓపితో చేయబడిన వినాయక విగ్రహాలను చెరువుల్లో, కుంటల్లో, నీళ్ళల్లో వేయడం వల్ల ఆ నీరు కలుషితమైపోతుంది. ఈ యొక్క చిత్రాన్ని గమనించండి ఒకసారి. చూడండి ఆ నీరు, చూడండి ఏ విధంగా కలుషితమైందో. చెత్త చెదారము, ఇక్కడ వినాయక విగ్రహం అది పిఓపితో చేయబడినటువంటి విగ్రహమే, అవునా? ఈ నీరంతా ఏమవుతుంది? వీటి వలన కలుషితం అవుతుంది. మరి దీనికి బదులుగా మనం ఏం చేయాలి చెప్పగలుగుతారా? వెరీ గుడ్, మట్టి వినాయకులను తయారు చేయాలి. ఎకో ఫ్రెండ్లీ అంటే మనకు ఎటువంటి రకమైనటువంటి హానికరం కానటువంటి విగ్రహాలను, బొమ్మలను మనము వాడాలి. ఎటువంటి కెమికల్స్తో సంబంధం లేకుండా మంచి వినాయక విగ్రహాలను చేసుకుని వాటిని నిమజ్జనం చేయవచ్చు.
అప్పుడు మట్టి మట్టిలో కలిసిపోతుంది. నీళ్ళలో ఏముంటుంది? చెరువులో అడుగున మట్టి ఉంటుంది. మనం దేంతో విగ్రహాలను చేస్తున్నాం? మట్టితో చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మట్టి మట్టి కలిసిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా పిల్లలు? ఈ యొక్క వీడియోని గమనించండి. ఇక్కడ ఏం కనిపిస్తుందో చూడండి. మట్టి కనిపిస్తుందా? అదే రకంగా చూడండి, కన్నార్పకుండా చూడండి. ఏంటి అదంతా? మట్టి. మీకేం కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ అదిగో అక్కడ అక్కడుంది, అదిగో అక్కడుంది చూడండి. ఏంటది? అది ఎక్కడో కాదు, మన యొక్క హుస్సేన్ సాగర్. ఎంత రమ్యకరంగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా. మన యొక్క త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉంది. ఇదంతా మన యొక్క హుస్సేన్ సాగర్. మనం క్రిత క్లాస్లో నేర్చుకున్నాం కదా దీని గురించి. చూడండి చాలా బాగుంది కదా, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని చూడండి పిల్లలు, గమనించండి, ఓపికగా చూడండి. ఏం చూస్తున్నారు? ఏం కనిపిస్తున్నాయి? పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, క్లాత్లు, అవునా? చూడండి బాబా, ఈ రకమైనటువంటి చెత్త చెదారం మొత్తం ఎక్కడ కలుస్తుంది? అదే హుస్సేన్ సాగర్లో. ఇంతకుముందు చూసిన హుస్సేన్ సాగర్ ఇది ఒక్కటే. చూడండి ఇవన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయి? ఆ రకంగా చూడండి, నీళ్ళలో ఎలా వెళ్తున్నాయి, అవి చాలా కలుషితం అయిపోతున్నాయి కదా. అవన్నీ మన మానవ తప్పిదాలే, ఎవరో చేయలేదు, మనమే చేశాము. టీచర్ ఏంటి నన్ను అంటుంది, మమ్మల్ని అంటుంది అని అనుకోవాకండి. మనందరం కలిసే ఇలా చేస్తున్నాం. మీ పెద్దవారు, వేరే వాళ్ళు, ఎవరైనా కూడా మనమే కదా, మానవులమే కదా, మనమే చేస్తున్నాం ఈ తప్పులన్నీ. చూడండి ఏ రకంగా మారిందో ఆ నీరు చూడండి. అన్ని వ్యర్థ పదార్థాలు ఆ నీటిలో కలుస్తున్నాయి. ఇదే నీటిని మనం అన్ని అవసరాలకి ఉపయోగిస్తున్నాము కదా. నీరు కలుషితమైతే మన ఆరోగ్యానికి ప్రమాదకరం. వీడియోస్ చూశారు కదా పిల్లలు, నీటిలో వ్యర్థ పదార్థాలు కలిసి ఏ రకంగా చెరువులు, కుంటలు, సరస్సులు కలుషితమవుతున్నాయో. అలా కలుషితం అవ్వడం వల్ల కేవలం మానవులకు మాత్రమే ప్రమాదమా పిల్లలు? లేదు, జంతువులకు, జలరాశులకు అన్నిటికీ కూడా ప్రమాదమే. ఈ యొక్క చిత్రాన్ని గమనించండి, చదవండి. పైన ఏముంది నాన్న? జల కాలుష్యంతో జల జీవరాశులకు ప్రమాదం. జల జీవరాశులకే కాదు, జీవరాశులకు కూడా ప్రమాదం. అంటే జీవరాశులు అంటే ప్రాణంతో ఉన్న అన్నిటికీ కూడా ప్రమాదమే. ఏ రకంగా అయి ఉంటుంది? ఇక్కడ చూడండి, చేపలు కనిపిస్తున్నాయి, పాపం చనిపోయి ఉన్నాయి కదా. అవి బ్రతికున్నాయా? అవి లేదు, చనిపోయి ఉన్న చేపలు. ఏమై ఉంటుంది? రసాయనాల ద్వారా కలుషితమై, చెత్త చెదారం ద్వారా కలుషితమై ఆ నీటిలో అవి చనిపోయాయి. అంటే మీరు అనుకోవచ్చు, టీచర్ నీళ్ళల్లో చేపలు ఉంటాయి కాబట్టి అది వాటికి మాత్రమే ప్రమాదం, మనకేం కాదు, పశువులకేం కాదు అనుకుంటున్నారేమో. తప్పది, ఆ నీటినే కదా మనం సేకరించేది, ఆ నీటినే కదా పశువులు తాగేది, పక్షులు తాగేది. అర్థమవుతుందా? కాకపోతే చేపలు తొందరగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి చేపలకి, మనుషులకి క్రమక్రమేణా. అంటే రోజు కొంచెం రోజు కొంచెం, అంటే విషంలాగా, విషపూరితమైన నీటిని విషంలాగా తీసుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ స్లైడ్ని గమనించండి. ఇంతకుముందు చెప్పాను కదా, కాలకృత్యాలు తీర్చుకోవడం, చెరువులో బట్టలు ఉతకడం, వాహనాలను కడగడము, పశువులను కడగడము, ఇవన్నీ కూడా అందులోనే చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి వరుసగా పెట్టేశారు కదా, తద్వారా చెరువు అంతా కలుషితమైపోతుంది. అయితే మరి దీనంతటికీ కారణాలు తెలుసుకున్నాం కదా, మరి ఏం చేయాలి, ఏం చేస్తే చెరువులు బాగుపడతాయి, శుభ్రపడతాయి? అయితే మన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చెరువుల కోసం ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు. అదే ఏంటి అంటే
మిషన్ కాకతీయ. చెప్పండి పిల్లలు ఏమంటారు ఆ యొక్క స్కీమ్ ని? మిషన్ కాకతీయ. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో నేను చెప్తాను. మిషన్ కాకతీయ కింద మన ఊరు మన చెరువు అని ఈ యొక్క స్లైడ్ ని గమనించండి. పైన కాకతీయ రాజులుంది, కింద కాకతీయుల తోరణం ఉంది, మన ఊరు మన చెరువు అని ఉంది కదా. ఈ యొక్క స్కీమ్ కి మిషన్ కాకతీయ అని పేరు పెట్టి మన ఊరు మన చెరువు కింద ఏం చేశారు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులను శుభ్రపరచడానికి పునరుద్ధరించడానికి మన తెలంగాణ ప్రభుత్వం వారు మొదలు పెట్టారు. అర్థమవుతుందా పిల్లలు? మన తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ స్కీమ్ ని ప్రవేశపెట్టి మన ఊరు మన చెరువు, ఇప్పుడు మన యొక్క పాఠం పేరేంటి, మా ఊరు మా చెరువు, అదే రకంగా ప్రభుత్వం వారు మన ఊరు మన చెరువు అని మిషన్ కాకతీయను ప్రారంభించారు. మరి దాంట్లో ఏం చేస్తారు? ఈ యొక్క స్లైడ్ ని గమనించండి. మిషన్ కాకతీయ చెరువుల తవ్వకాలు పునర్నిర్మాణాలు. ఏం చేస్తున్నారు అక్కడ జనాలందరూ? చూడండి నాన్న, ఇదేమై ఉంటుంది స్థలం గమనించండి. నీళ్లు కొన్ని ఉన్నాయి, ఇక్కడ నేల ఉంది, అంటే ఇది చెరువై ఉంటుంది, అంతేనా? మరి చెరువు అయితే మొత్తం నీళ్లు ఉండాలి కదా టీచర్ అంటారా? ఎండిపోయిన చెరువు నాన్న, ఎండిపోతూ ఉన్న చెరువు. అర్థమవుతుందా? కొన్ని మొత్తమే ఎండిపోయిన చెరువులు ఉన్నాయి మన రాష్ట్రంలో చాలా వరకు. అలాంటి చెరువులను ఏం చేశారు మన ప్రభుత్వం వారు అంటే వాటిని త్రవ్వడం, వాటిని పునర్నిర్మించడం చేశారు. ఇందులో భాగంగా మొత్తం మట్టిని అంతటినీ త్రవ్వి దాన్ని పూడికలు తీస్తూ ఉంటారు. ఈ రకంగా మట్టి తవ్వి పూడికలు తీయడం ద్వారా ఆ యొక్క చెరువుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది? వర్షాలు బాగా పడినప్పుడు ఏమవుతుంది నాన్న? నీరు ఎక్కువగా వస్తుంది. ఇలా చెరువులను తవ్వడం ద్వారా ఏమవుతుంది పిల్లలు? మట్టిని తీసేస్తారు కదా, మట్టిని బయటికి తీసేస్తారు. అప్పుడు లోతు పెరుగుతుంది. లోతు పెరిగితే ఏమవుతుంది ఆలోచించండి, మీకు తెలుసు. వెరీ గుడ్. ఎక్కువ నీరు పడుతుంది, వర్షాలు బాగా పడ్డాయి, వర్షాకాలం వచ్చింది, ఎక్కువ నీరు వస్తుంది, అప్పుడు ఆ చెరువులో నీటి సామర్థ్యం పెరుగుతుంది. లోతు పెరిగిన కొద్దీ నీటి సామర్థ్యం పెరుగుతూ ఉంది. అర్థమవుతుందా? ఆ విధంగా మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల చెరువులను పునరుద్ధరించడం జరిగింది. చెరువు కట్టలు కట్టడము, వాటిపైన ట్యాంక్ బండ్లాగా రోడ్డు వేయడము, తూములు కట్టడము, వాటి యొక్క నిర్మాణాన్ని బాగోగులని ఈ యొక్క మిషన్ కాకతీయలో చేయడం జరిగింది. అయితే దీనికి కాకతీయ అని ఎందుకు పేరు పెట్టారు అంటారా? తెలంగాణలో అప్పట్లో కాకతీయ రాజులు ఏం చేసేవారు అంటే తెలుసుకున్నాం మనం కిందటి ఎపిసోడ్లో, ఏమని కాకతీయ రాజులకు కాకతీయ రాజులు ప్రజల అవసరం నిమిత్తం చెరువులు బాగా తవ్వించేవారట. అలా చెరువులు తవ్వించడం వారు పుణ్యంగా భావించి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే వారికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల చాలా శ్రద్ధ ఉండేది. అలా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందున కాకతీయులు చెరువులు బాగా త్రవ్వించి సాగునీటి అవసరాలను పెంచారు. అంటే వాటిని బాగా ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచారు. కాబట్టి మన యొక్క ప్రభుత్వం వారు దానికి మిషన్ కాకతీయగా నామకరణం చేశారు. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క స్లైడ్ ని గమనించండి. కాకతీయ రాజుల యొక్క చిత్రం. వీరు రాజ్యాలు సుభిక్షంగా ఉండాలని, నీటి పట్ల శ్రద్ధ కలిగి చెరువుల తవ్వకాలు నిర్మాణాలు బాగా చేశారు. ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు చెరువులో? ఈ యొక్క చిత్రాన్ని గమనించండి. చెరువులో చేపలు పట్టడం. ఒక యువకుడు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు, గాలం వేసి చేపలు పడుతున్నాడు. వేరే జాలర్లు అయితే వల వేసి చెరువులో చేపలు పట్టడం గమనించవచ్చు. అది వారి యొక్క జీవనోపాధి కూడా. ఇక్కడ చూడండి నాన్న, ఈ చిత్రాన్ని గమనించండి. ఎండిపోయిన చెరువు చిత్రం చూడండి. నీరు లేక చెరువు పూడిక తీయక ఈ రకంగా ఎండిపోయింది యొక్క చెరువు.
ఇలాంటి చెరువుల్లో ఏం చేస్తుంటారంటే వాటిని అపార్ట్మెంట్లుగా బిల్డింగ్లుగా మార్చి నివాస గృహాలుగా మారుస్తూ ఉన్నారు. అంటే చెరువుల పునరుద్ధరణ బదులు వారు గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, చెరువులు రాను రాను అంతరించిపోతాయి. అయితే మన దేశంలో ఒక పట్టణం ఉంది పిల్లలు, ఆ పట్టణం ఏంటి అంటే ఉదయ్పూర్. మీరు ఎప్పుడైనా ఆ పేరు విన్నారా? ఈ యొక్క చిత్రాన్ని చూడండి, ఉదయ్పూర్ పట్టణాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఉదయ్పూర్ సరస్సుల నగరం. ఇక్కడ గమనించండి, లైట్ల మధ్యలో జిగేల్ జిగేల్మని మెరిసిపోతుంది కదా, ఎన్ని భవంతులు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడున్నాయి, సరస్సుల ఒడ్డున. చాలా అందంగా ఉంది కదా ఆ యొక్క నగరం. ఏం పేరంట ఆ పట్టణం పేరు? ఉదయ్పూర్. ఈ యొక్క పట్టణాన్ని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. అదే ఉదయ్పూర్ పట్టణాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మూడు సరస్సుల మధ్యలో ఉందంట. ఈ యొక్క స్లైడ్ని గమనించండి, ఒక సరస్సును మీరు చూడవచ్చు, దాని పేరే పిచోలా సరస్సు. ఇది చాలా ముఖ్యమైన సరస్సు. అక్కడ ఉన్న భవంతి చూడండి, జగ్ నివాస్ అంటారు దాన్ని. ఇదిగో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది పిచోలా సరస్సు, ఇదంతా జగ్ నివాస్. ఇది సరస్సు ఒడ్డున ఎంత అందంగా ఉంది కదా. ఎప్పుడైనా మీరు ఉదయ్పూర్ వెళ్తే తప్పక ఇవి చూడవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ కొండలు గుట్టలు, ఇక్కడంతా భవంతులు. ఇక్కడ చూడండి ఈ చిత్రంలో కూడా గమనించండి, ఇదిగో సరస్సు. ఈ రకంగా మూడు సరస్సుల మధ్యలో ఈ ఉదయ్పూర్ పట్టణము ఉంటుంది. ఈ ఉదయ్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది మరి, మీకు తెలుసా? రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఉదయ్పూర్ ఉంది. సిటీ ఆఫ్ లేక్స్. పిల్లలు ఈ యొక్క చిత్రాన్ని మరి ఒకసారి గమనించండి, గుర్రపు డెక్క ఆకు ఉంది కదా మొత్తం. మరి ఈ ఆకంతా ఎవరు శుభ్రపరచాలి? ఈ చెరువు యొక్క బాగోగులు ఎవరు చూడాలి? అంటే ప్రభుత్వం వారు నీటి సంఘాలను ప్రతి గ్రామంలో, అంటే చెరువు ఉన్న గ్రామాల్లో నీటి సంఘాలను ఏర్పరుస్తుంది. ఆ యొక్క నీటి సంఘాలకు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్షులు సభ్యులు ఉంటారు. వారే సరస్సుల యొక్క చెరువుల యొక్క మంచి చెడులను చూస్తూ వాటిని శుభ్రపరుస్తూ వాటి యొక్క అభివృద్ధికి పాటుపడతారు. బతుకమ్మ సమయంలో ఏం చేస్తారు మీరు చెప్పండి? పువ్వులను పేర్చి పండుగ చేస్తారు కదా. చివరిగా దాన్ని ఏం చేస్తారు, ఎక్కడ వదులుతారు? నీటిలో. అవునా? చెరువులో కానీ కుంటలో కానీ వదులుతూ ఉంటారు. అది మన యొక్క సంప్రదాయం. అర్థమైందా పిల్లలు? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? కాలుష్యం అంటే ఏంటి, చెరువు కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, వాటి వలన నష్టాలేమిటి మానవులకు, పక్షులకు, జీవరాశులన్నిటికీ కూడా ఏ విధంగా నష్టం కలుగుతుంది అని నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు మూల్యాంకన సమయం. ఇచ్చిన ప్రశ్నలను రాసుకొని మీ యొక్క టీచర్ గారికి సమర్పించండి. మొదటి ప్రశ్న, చెరువు కాలుష్యం అంటే ఏమిటి, వేటి వలన ఏర్పడుతుంది? చెరువు కాలుష్యం అంటే ఏమిటి, వేటి వలన ఏర్పడుతుంది? రెండవ ప్రశ్న, తాగునీటి సంఘాలు అంటే ఏమిటి, వాటి పనులు ఏమిటి? మూడవది, రైతులకు చెరువులకు గల సంబంధం ఏమిటి, మీ పెద్దవారితో చర్చించండి. నాలుగవది, మీ గ్రామంలో బ్రతుకమ్మ సమయంలో మీ చెరువు దగ్గర ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? ఇచ్చినటువంటి మూల్యాంకనంకు జవాబులు రాసి మీ యొక్క టీచర్ గారు ఇచ్చే వర్క్షీట్లను జతపరిచి వారికి పంపించండి. మరి యొక్క తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు. చెరువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా
అదే అదే డిజిటల్ గురు.